హాయ్ ఫ్రెండ్స్, రావణ చరిత్ర ఫస్ట్ వీడియోలో మనం రావణాసురుడు గురించి అండ్ ఆయన పుట్టుక గురించి మొత్తం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో రావణాసురుడి విద్యాభ్యాసం మరియు కుబేరుడు వరుసకు రావణుడికి ఏమవుతాడు, అసలు దశకంఠుడు దేవతలపైకి యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు లంకా నగరం ఎవరికి సొంతం, లంకా నగరాన్ని ఎవరు నిర్మించారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనమైతే వీడియోలోకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, పైన ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అయితే నాకు సహాయపడుతుంది. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. రావణుడు చిన్న వయసు నుండి స్థిరత్వం కల మనస్తత్వం కలిగిన వ్యక్తి అయితే కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అని చూస్తూ ఉండే మనిషి. పెద్దవాడు అవుతున్న కొద్ది తన తండ్రి అయిన వసుబ్రహ్మ గురుకులంలో చేరి తండ్రి దగ్గరే రావణ కుంభకర్ణ విభీషణులు వేదాలు అయితే నేర్చుకుంటారు. అందుకంటే రావణుడు మాత్రం వేదాలు, ఉపనిషత్తులు, శస్త్రాలు, శాస్త్రాలు ఇలా అన్నిటినీ అవపోసన పట్టేస్తాడు. అందుకే అంటారు రావణ బ్రహ్మ అని. ఇది ఇలా ఉండగా ఒకరోజు రావణుడిని తీసుకొని కైకసి వారి పుట్టింటికి అయితే వెళ్తుంది. పుట్టింటికి అంటే ఆ వీధిలో 10 ఏళ్ల తర్వాత కాదు, ఎక్కడో చెప్తాను వినండి. కైకసి తండ్రి సుమాలి ఉండేది భూమి అడుగున. అతల, వేతల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ అని చెప్పే 7 లోకాలైతే ఉన్నాయి. వీటిలో 6వ లోకమైన రసాతల లోకానికైతే సుమాలి రావణుని తీసుకువెళ్ళింది. రావణుడు ఆ లోకాన్ని చూసి ఏదోలాగా ఉండి అలానే ఉండిపోయాడు. అది గ్రహించిన సుమాలి అంటే రావణుడి తాత, రావణ ఇలా రానన్నా ఏమైంది అని పలకరిస్తాడు. దాంతో రావణుడు, తాతగారు మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు, అసలు ఎందుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు సుమాలి ఆయన మనసులో, నా మనమడికి నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది అని అనుకొని, నాయనా రావణ మనల్ని ఇలా ఈ లోకంలో ఉండేలాగా చీచి దాక్కునేలా చేసింది ఆ మాయావి శ్రీ మహావిష్ణువు, అతని వలనే ఈ రసాతల లోకంలో ఉండవలసిన పరిస్థితి మనకు వచ్చింది. అప్పుడు రావణుడు, తాత అది ఎలా అని అడిగితే దానికి సుమాలి, ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మ దేవతలను రాక్షసులను సృష్టించాడు. రాక్షసులు ఎంతోమంది ఉండగా వారిలో 2 మాత్రం బలశాలులు, వారి పేర్లు హేతి, ప్రహేతి. రాక్షసులు ఈ సృష్టికి కాపలా కోసం బ్రహ్మ సృష్టించాడు. కానీ హేతి లెక్కలేని ధనంతో ఏదో సాధించాలనే కోరికతో సతమతమవుతూ ఉండేవాడు. హేతి ఒకరోజు భయ అనే ఒక ఆమెతో ఒక కుమారునైతే కంటాడు. అతని పేరే విద్యుత్కేశుడు. విద్యుత్కేశుడు వయసుకు వచ్చిన తర్వాత సంధ్యాపుత్రి అని ఒక ఆమెనిచ్చి వివాహం చేస్తారు. కానీ ఈ సంధ్యాపుత్రికి వివాహం అంటే ఇష్టం ఉండదు, పిల్లలు అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఒక బిడ్డను కంటుంది. ఆ పుట్టిన బిడ్డను మందనాచలం అని ఒక కొండపైకి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడుతుంది. అదే సమయంలో ఆ ప్రాంతానికి శివపార్వతులు కొండపైకి విహారయాత్రకైతే వస్తారు. పక్కనే ఏడుస్తున్న పిల్లవాడిని చూసిన పార్వతీదేవి, అయ్యో ఏంటి ఇది, పిల్లాడిని ఇలా వదిలేశారు అని అంటుంది. ఈలోపు శివుడు తన తపోశక్తితో గతంలోకి వెళ్ళి జరిగినదంతా తెలుసుకుంటాడు. తర్వాత ఆ శిశువును నిత్య యవ్వనం, అస్త్రాలు, శక్తులు ప్రసాదిస్తాడు. దీంతో వెంటనే ఆ పిల్లవాడు యవ్వనస్తుడిగా మారిపోతాడు. ఇతనికి సుకేశు అని పేరు పెడతారు. అతనికి ఒక రాజ్యాన్ని కూడా వీళ్ళు బాహుకరణ చేస్తారన్నమాట. ఆ రాజ్యం పేరే శివదత్త పట్టణం. రాజు మంచి యవ్వనంతో ఉండడంతో పెళ్లి కూతుర్ల తండ్రులు పోటాపోటీ పడుతుంటారు. ఒక గంధర్వరాజు కూతురు అయిన రేవతిని ఇచ్చి సుకేశునికి వివాహం అయితే జరిపిస్తారు. ఇక ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది. వీరికి పుట్టిన సంతానమే మాలి, సుమాలి, మాల్యవంత. ఈ 3 పెరిగి పెద్దయ్యారు. తండ్రి అయిన సుకేశుడు చాలా మంచివాడు, కానీ పుట్టిన పిల్లలు మాత్రం క్రూర మనస్తత్వం ఉన్నవారు. ఒకరోజు ఈ 3 అన్నదమ్ములు కలిసి చర్చించుకుంటున్నారు. అదేంటంటే, అరే తండ్రి గారు చూడండి, ఎంత వయసు వచ్చినా ఇప్పటికీ యవ్వనంగానే కనిపిస్తున్నాడు అంటే, ఇంకొకడు, తండ్రి గారు బ్రహ్మదేవుని దగ్గర వరం పొందాడురా, మనం కూడా బ్రహ్మదేవుని తపస్సు చేసి వరం సంపాదిద్దాం అనుకొని 3 అన్నదమ్ములు కలిసి బ్రహ్మ కోసం తపస్సు చేశారు. ఇలా కొన్ని రోజులు తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వీళ్ళ తపోశక్తికి ఫలించి ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడుగుతాడు. దాంతో ఆ 3 మా తండ్రి వలె మాకు కూడా దైవత్వం కావాలి అని బ్రహ్మను అడుగుతారు. బ్రహ్మ దానికి మీకంత సీన్ లేదులే, ఇంకేమైనా అడగండి అంటాడు. అప్పుడు సరే కానివ్వండి, మాకు దేవతలను ఓడించే శక్తినైతే ఇవ్వండి అని అడుగుతారు. దానికి బ్రహ్మ సరే ఇస్తాను, కానీ విష్ణువుని ఓడించే శక్తి మాత్రం మీకు ఇవ్వను అంటారు. దానికి ఆ 3 పర్వాలేదు,
మిగతా వాళ్ళందరినీ ఓడించే శక్తి మా దగ్గర ఉంది, ఇంకా చూడు అని చెప్పి ముల్లోకాల్లో తిరుగుతూ కనిపించిన దేవతల్ని కనిపించినట్టు కొడుతూ హింసిస్తూ చంపుతూ, అంటే లాస్ట్ టైం లాక్డౌన్లో కర్ఫ్యూ టైంలో బయటకు వస్తే పోలీసులు ఎలా కొట్టేవాళ్ళు అలా చేస్తున్నారన్నమాట. వీళ్ళు ముల్లోకాలు చుట్టూ తిరిగి దేవతలందరినీ ఓడించి దేవతల అధిపతి అయిన ఆ ఇంద్రుని కూడా ఓడిస్తారు. కానీ దాంతో వారికి సంతృప్తి చెందదు. ఇంద్రుడు చాలా ఇష్టంగా విశ్వకర్మ చేత నిర్మించుకున్న లంకా నగరానికి కూడా వీళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడున్న వాళ్ళందరినీ చంపి పారద్రోలి లంకను ఆక్రమించుకొని రాక్షస పరిపాలన మొదలు పెడతారు. చేసేదేమి లేక ఇంద్రుడు పరిగెత్తుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి బ్రతిమలాడతాడు. దీంతో శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ఎక్కి లంకా నగరం వైపు వస్తుండగా దాన్ని చూసిన రాక్షసులు అందరూ లంకా నగరాన్ని వదిలి పరిగెడుతుంటారు. కానీ సుమాలి, మాలి, మాల్యవంత మాత్రం అక్కడే ఉంటారు. విష్ణువుకి ఈ ముగ్గురు అన్నదమ్ములకి జరిగిన యుద్ధంలో మాలి అయితే ప్రాణాలు కోల్పోతాడు. ఎప్పుడైతే మాలి చనిపోతాడో అక్కడి నుంచి సుమాలి, మాల్యవంత అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి భూమి అడుగు భాగానున్న రసాతల లోకానికైతే చేరుకొని అక్కడ దాక్కుంటారు అని ఈ స్టోరీ మొత్తాన్ని రావణుడికి సుమాలి చెప్తాడు. తర్వాత, రావణ, నేను నీకు చెప్పిన కథలో సుమాలి ఎవరో కాదు, నీ తాత అంటే నేనే. మనకి ఈ గతి పట్టించిన శ్రీ మహావిష్ణువుని వదలకూడదు అని చెప్తూ లంకా ద్వీపాన్ని మేము వదిలేసిన తర్వాత ఆ లంకా నగరాన్ని కుబేరుడు ఆక్రమించుకున్నాడు. ఆ కుబేరుడు ఎవరో కాదు, మీ అన్న అంటే మీ నాన్న మొదటి భార్య కొడుకు. ఇప్పుడు దేవతలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, నేను అది చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే ఎంతో శ్రమపడి ఎన్నో విధాలుగా ఆలోచించి నా కూతురైన కైకసిని దేవతల జాతి చెందిన పులస్తినికి చేతి వివాహం జరిపాను. అలా చేసిన నా కుటుంబంలో ఒక వ్యక్తి దేవతల వంశానికి చెందినవాడవుతాడని చెప్పేసి ఇది వివాహం చేశాను, అలా పుట్టినవాడివే నువ్వు అని రావణుడికి సుమాలి మొత్తం వివరించి చెప్తాడు. దానికి ఆలోచనలో పడ్డ రావణుడు దేవతల గురించి ఆలోచిస్తూ, మా సంతతికి కారణమైన సుకేశుడు మా ముత్తాత గారు, దైవత్వం ఇచ్చింది పరమశివుడు, మా తాతల చావుకి కారణం శ్రీ మహావిష్ణువు, అంటే మన శత్రువు శ్రీ మహావిష్ణువు అని ఫిక్స్ అయిపోతాడు. సుమాలి కూడా విష్ణువు మీద పగ పెంచుకునే విధంగానే అతన్ని ప్రోత్సహిస్తాడు, ఎందుకంటే మొత్తం ఇప్పటిదాకా చేసినంత వృధా అయిపోతుంది కదా అందుకని. తర్వాత ఇక మామూలుగానే రావణుడు వారి ఇంటికి వెళ్ళిపోయి వారి తండ్రి దగ్గర విద్యాభ్యాసం మొత్తం పూర్తి చేసుకొని పాత విషయాలు అంతగా గుర్తు పెట్టుకోలేనంతగా తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన రావణుని కైకసి అడ్డుకుంటుంది. ఏం రావణ, ఎందుకు వచ్చావు అని అంటుంది. దానికి రావణుడు, ఏంటమ్మా ఏమైంది అని అడుగుతాడు. మీ తాతలకు నాకు జరిగిన అన్యాయం గురించి నీకు తెలుసు, నిన్ను దేవతల వంశంలో ఒక్కడిగా చూడాలనుకున్నాను, దేవతల మధ్యలో నువ్వు ఉండాలి అని అనుకున్నాను, కానీ నువ్వేమి చేయట్లేదు, ఏం గతం మర్చిపోయావా అంటూ కోపంగా మాట్లాడుతుంది. దీంతో రావణుడు, సరేనమ్మా, నేను దేవతలలో ఒకడిగా కాదు, ఆ దేవతలే నన్ను చూసి బెదిరిపోయేలా చేస్తా అని శపథం చేసి ఇక అక్కడి నుంచి కుంభకర్ణుడు విభీషణుడితో కలిసి రావణుడు హిమాలయాలకైతే బయలుదేరుతాడు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూశారు కదా హిమాలయాలకు వెళ్ళిన రావణుడు ఏం చేస్తాడు, కైకసి కోరిక నెరవేరుస్తాడా, లంకా నగరాన్ని ఎలా కుబేరుని దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నెక్స్ట్ వీడియో అయితే మీరు చూస్తే రాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలేముంటే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, పైన ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, సైన్ అవుట్, బాయ్.